Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. జగన్ టార్గెట్ చేస్తే ఇలా ఉంటుంది మరి. ఉండి జగన్మోహన్ రెడ్డి అమరావతి మద్దతుదారులను దెబ్బ కొట్టారు. ఇప్పట్లో కోలుకోలేనంతగా దెబ్బ కొట్టారు. కొంతమంది ప్రముఖుల గేటెడ్ కమ్యూనిటీగా అమరావతిని మార్చేయాలని అనుకున్న చంద్రబాబు నాయుడు అండుకో ఊహించలేనంతగా దెబ్బ కొట్టారు. అమరావతిని జగన్ తాజాగా సామాజిక అమరావతిగా మార్చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిని ట్యాగ్ లైన్గా పీపుల్స్ క్యాపిటల్ అని పిలిచేవారు. అమరావతి పేరుకు మాత్రమే పీపుల్స్ క్యాపిటల్, వాస్తవంలోకి వచ్చేసరికి సామాన్యుడు కాదు కదా, ఎగువ మధ్యతరగతి జనాలు కూడా అటువైపు చూడాలంటే భయపడేంత స్థాయిలో ప్లాన్ చేశారు. చంద్రబాబు ప్లాన్ చేసిన అమరావతి అంటే అచ్చంగా సంపన్నులకు మాత్రమే ఎంట్రీ దొరికే రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. అందుకనే జస్టిస్ సిటీ అని, స్పోర్ట్స్ సిటీ అని, ఇంకోటని మరోటని ఏవేవో పేర్లు తగిలించేసి నగరాలను నిర్మించబోతున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఇదే సమయంలో జగన్ పాదయాత్రలో అమరావతి మీదుగా వెళ్ళినప్పుడు అక్కడి జనాలు కొందరు బాగా అవమానించారు. జగన్ పాదయాత్ర చేసిన రూట్లో పెద్ద పెద్ద ట్యాంకర్లతో పసుపు నీళ్లు చల్లుకుంటూ వెళ్లారు. అంటే వీళ్ల ఉద్దేశంలో జగన్ పాదయాత్ర వల్ల తమ ప్రాంతమంతా మైలపడిందని, మైలుపడిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం కోసమే పసుపు నీళ్లు చల్లుతున్నట్లు చెప్పారు. కాలం ఎల్లకాలం ఒకేలాగుండదని అప్పట్లో పసుపు నీళ్లు చల్లని వాళ్లు అనుకోలేదు. అందుకనే దానికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. తమ ఆశలను జగన్ నాశనం చేసేశాడని శాపనార్థాలు పెడుతున్నారు. అత్యంత సంపన్నులు మాత్రమే ఉండగలిగిన అమరావతిలో జగన్ ఏకంగా 51,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇళ్లు కూడా కట్టిస్తున్నారు. దానికే భూమి పూజ జరిగింది. అమరావతిలోకి ఎవరైతే వచ్చేందుకు లేదని ఓవరాక్షన్ చేశారో ఇప్పుడు వాళ్ళకే ఇళ్లు కట్టించి ప్రభుత్వం ఇస్తోంది. అందుకనే దానిని జగన్ సామాజిక అమరావతి అని ప్రకటించింది. అతి చేస్తే గతి చెడుతుందనే సామెత ఇలాంటి వాళ్ల చేష్టలను చూసే పుట్టినట్లుంది. అప్పట్లో కొందరు అతి చేయకపోతే ఇప్పుడు అందరికీ ఈ గతి పట్టుండేది కాదేమో.